రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు రాజ్యాంగ సభ లోపల కూడా దీన్ని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కొద్దిమంది రాజకీయ నాయకులు ఏదైతే ఒక వర్గానికి సంబంధించిన ముస్లిం వర్గానికి సంబంధించిన ఓట్ల కొరకు వాళ్ళు ఇవాళ 12% రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. మేమేమంటున్నామంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసలు ముస్లింలను మోసం చేస్తే అది ఇవాళ కోర్టులో సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది. 4% రిజర్వేషన్ ఇవాళ పెండింగ్లో ఉంటే కేసీఆర్ గారు వారి ఓట్ల కొరకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం నిజంగా అసలు ముస్లింలకు ద్రోహం చేసినట్టయితది. నిజంగా ముస్లిం మైనారిటీ ప్రజలందరూ కూడా ఇవాళ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా భారతీయులే. వాళ్లకు ఈ దేశంలో ఏ భారతీయ పౌరులు ఎలాంటి లబ్ధి పొందుతున్నారో ఎలాంటి అవకాశాలు పొందుతున్నారో వాళ్ళు కూడా పొందే అవకాశం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉంది. కానీ కేసీఆర్ గారు ఏంటంటే వాళ్ళను రెచ్చగొట్టి వాస్తవంగా తెలంగాణ జిల్లాలో ఏదైతే మత కల్లోలాలు కానీ మత విద్వేషాలు లేవు కానీ కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్ల వాళ్ళందరూ కూడా మాకు ఏదో ఈయన చేసి పెడతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు 4% రిజర్వేషన్కే గతి లేకుండా పోయినప్పుడు 12% రిజర్వేషన్ ఇస్తున్న కేసీఆర్ గారిని అసలు ముస్లిం సోదరులు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను చెప్తున్నాం. మీరందరూ కూడా ఈ దేశ ప్రజలు అందరూ కలిసిమెలిసి సహజీవనం కలిపి గడుపుతున్న వాళ్ళము సోదరులము. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుల ఏదైతే మోసపూరితమైన మాటలకు దొంగిపోకుండా మనందరం కూడా ఏదైతే భారతీయులం భారతదేశంలో రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో అలాంటి రిజర్వేషన్లను కానీ అట్లాగే ఓబీసీకి సంబంధించిన రిజర్వేషన్లను కానీ ఇవన్నీ కూడా మనం అనుభవించే హక్కు ఉంది. ఏదైతే ముస్లింలు నిజంగానే ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకు ఆర్థిక సాయం చేయవలసిన అవసరం ఉంది. ఎన్నో మైనారిటీ కాలేజీలు ఇస్తున్నారు, ఇంకా ఏదేదో వాళ్ళకి చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చదువుకునే విద్యార్థులు కానీ మిగతా వాళ్ళకు కానీ మేము ఎలాంటి అభ్యంతరం తెలపడం లేదు. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసిన కేసీఆర్ గారు రాజ్యాంగంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రజలందరినీ రెచ్చగొట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం మధ్య ఒక అగాధాన్ని సృష్టించి మత కల్లోలం సృష్టించడానికి కొరకు ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే ముగ్గుపోస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ మతపరమైన రాజకీయాలు రద్దు చేసేంత వరకు కూడా ఏదైతే ఇవ్వడం మానుకున్నాయని చెప్పేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో కూడా ఉద్యమిస్తుంది. ముఖ్యంగా బీసీ నాయకులందరూ ఇవాళ నిద్రపోతున్నారని అడుగుతున్నాను. బీసీల కొరకు ఇవాళ వాళ్ళందరూ కూడా మేము బీసీలో ఉన్న
రిజర్వేషన్ నుంచి కట్ చేసి 12% రిజర్వేషన్ ఇస్తున్నంటే బీసీ నాయకులందరూ కూడా కేసీఆర్ తుత్తుగా వేరించి ఆయన ఇచ్చే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవుల కొరకు ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నారు. నిజంగా బీసీలు గిట్ట బీసీలో ఉన్న దాదాపు 90 పైన కులాల ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా చైతన్యవంతమై ఈ రిజర్వేషన్లు ఆపుకునేలాగా మేము గ్రామ గ్రామాన కూడా ఉద్యమాన్ని నిర్వహించి ఈ రిజర్వేషన్లు రద్దయ్యేంత వరకు మానుకునేంత వరకు మేము పోరాటం భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లేకపోతే దీనికి మూల్యం వారు చెల్లించవలసిన అవసరం వస్తుందని నేను ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. దేశంలో శాంతియుత ప్రజాస్వామ్య రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 3వ సంవత్సరం గడుస్తున్నది. ఇక్కడ ఈ ఒక్క రాష్ట్రంలో మత విద్వేషాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో కుల మత భేద లేకుండా ధన పేద కుల వర్గం భేద లేకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగంలో లేని అంశాన్ని ఎందుకు తీసుకొని కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కొరకు ముస్లిం సోదరులను అమాయకులను చేసి మతపరమైన రెండు రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి కేసీఆర్ గారు ఈరోజు ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా గమనించి తీవ్రంగా ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య ఏదైతే ఉందో మతపరమైన రిజర్వేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క ఉద్యమం పైన ఈ యొక్క రిజర్వేషన్ పైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ బైక్ ర్యాలీలు అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రం లోపల దేశం లోపల యువత ఈరోజు దేశానికి ఎవరైతే ప్రజా రైతులు కానీ ఆర్మీ కానీ ఏదైతే వెన్నుముకగా ఉన్నారో నేను చెప్తా ఉన్నా దేశానికి ఈరోజు భారతీయ దేశం నిలుస్తుందంటే భారతదేశం నిలుస్తుందంటే దానికి కారణం యువత భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటున్నాను. ఈరోజు కలెక్టరేట్ ముట్టడితోనే ఆగిపోతే ఈ రిజర్వేషన్ను వెనక్కి తీసుకోపోతే ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని అసెంబ్లీని ముట్టడించి కేసీఆర్ మెడల్ వంచాయని చెప్పేసి ఈ యొక్క ప్రక్రియను రద్దు చేస్తామని చెప్పి